మెదక్ పట్టణంలోని రామాలయం దేవాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పఠనం చేపట్టారు. రామనామ జపం చేస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణంకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని ప్రతి హిందూ కళ అయోధ్యలో రామమందిర నిర్మాణమని తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నందున ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలు అర్పించారని, వారి కళ నేడు నెరవేరుతుందని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, విహెచ్పి నాయకులు పాల్గొన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితం ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే చరిత్రను ఎవరు కూడా మార్వలేదు. చరిత్ర ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటుంది. రాముడు జన్మించినటువంటి భూమి, రాముడు పరిపాలించినటువంటి, భరతుడు పరిపాలించినటువంటి ఈ దేశం యొక్క చరిత్రను కొంతమంది దుర్మార్గులు వక్రీకరించే తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమే ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి యొక్క భూమి పూజకు ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మరి దీనికి కారణమైనటువంటి, దీనికి బలిదానమైనటువంటి వారిని అందరూ కూడా ఒకసారి స్మరిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతూ